పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలనం సృష్టించింది. ప్రాజెక్టు రేడియల్ గేట్లు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తం 48 గేట్లకు గాను 34 గేట్లు అమరిక పనులు పూర్తి చేశారు. గేట్లు పైనుండి కిందకు కదిలేందుకు అమర్చే మొత్తం 96 సిలిండర్లకు గాను 56 సిలిండర్ల బిగింపు పనులు పూర్తి చేశారు. దీంతో 24 పవర్ ప్యాక్లకు గాను 5 పవర్ ప్యాక్లు బిగింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు. అదేవిధంగా ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో 2 గేట్లను ఎత్తవచ్చు అని అధికారులు తెలిపారు. 10 రివర్స్ లూయిస్ గేట్లకు గాను 10 గేట్ల అమరిక పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. 3 రివర్స్ లూయిస్ గేట్లకు సిలిండర్లు అమర్చడం పూర్తయింది. ఇప్పటికే 44, 43 గేట్లకు కిందకి పైకి ఎత్తడంతో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. మొదటిగా 44వ గేటును 6 మీటర్లు పైకి ఎత్తి మరలా 3 మీటర్లు కిందికి దించిన అధికారులు హైడ్రాలిక్ సిలిండర్ సాయంతో గేటును నిమిషానికి 1.5 మీటర్లు ఎత్తే అవకాశం ఉండేలా ఏర్పాటు చేశారు. 2400 టన్నుల ఒత్తిడిని సైతం తట్టుకునేలా గేట్లు డిజైన్ చేశారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మిగతా గేట్లను ఎత్తేందుకు పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. గేట్ల ట్రయల్ రన్ పనులను పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులు స్వయంగా పరిశీలించారు.